प्राइवेट जूनियर कॉलेज वाटी तीरु पाई मंत्री सबिता इंद्र रेड्डी सीरियस अय्यारु परीक्षल टाइम लो विद्यार्थुलनु इब्बंदी पेट्टोद्दनी मंत्री अन्नारु इंटर परीक्षल निर्वहण एर्पाटुपै अधिकारुलतो मंत्री वीडियो कॉन्फ्रेंस निर्वहिंचारु मरोवैपु प्राइवेट जूनियर कॉलेजीलु मात्रं डिमांड्स परिष्करिंचकपोते सहकरिंचेदि लेदनि स्पष्टं चेशायि గతేడాది కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు జరగలేదు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేసి వారికి తర్వాత పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది కోవిడ్ ప్రభావం తగ్గడం ప్రత్యక్ష తరగతులు కూడా నడుస్తుండడంతో ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు పెట్టాలని నిర్ణయించింది ఈ నెల 25 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసింది ఈ పరీక్షలకు 459000 మంది విద్యార్థులు హాజరు కానున్నారు కోవిడ్ నిబంధనల మేరకు ఇంటర్ బోర్డ్ పరీక్ష కేంద్రాలను పెంచింది 1750 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది పాఠశాలల్లో కూడా కేంద్రాలను ఏర్పాటు చేసింది కోవిడ్ వాక్సిన్ తీసుకున్న 25000 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించింది ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఐసోలేషన్ రూమ్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది పరీక్షలు బహిష్కరిస్తామని ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ప్రకటించడంపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పరీక్షల సమయంలో డిమాండ్స్ పెట్టడం కరెక్ట్ కాదని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సహకరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు కరోనా మహమ్మారి వల్ల పోయిన సంవత్సరం లాక్ డౌన్ వల్ల పిల్లలందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది చాలా కండక్ట్ చేస్తున్న సందర్భంలో ఫస్ట్ నుండి ఎగ్జామ్ కండక్ట్ చేయలేని సందర్భంలో ప్రమోట్ చేయడం జరిగింది ఫస్ట్ నుండి 10th వరకు ప్రమోట్ చేయడం ఇంటర్మీడియట్ నుండి మిగతా స్కూల్స్ కాలేజెస్ అన్నిటి కూడా ప్రమోట్ చేయడం జరిగింది కానీ ఇంటర్మీడియట్ అనేది విద్యార్థి భవిష్యత్తులో టర్నింగ్ పాయింట్ సో హైయర్ క్లాసెస్ అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న సందర్భంలో బీటెక్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి ఎగ్జామ్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది కానీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఫస్ట్ ఇయర్ గాని సెకండ్ ఇయర్ గాని ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలన్నప్పుడు ఆ రోజు లాక్ డౌన్ ప్రకటించిన సందర్భంలో కరోనా మహమ్మారి దృష్టిలో పెట్టుకొని అందరిని ప్రమోట్ చేయడం జరిగింది సమయం అనుకూలించిన సందర్భంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని కూడా ముందు చెప్పడం జరిగింది అందరు స్టూడెంట్స్ కూడా ఇప్పటికే ప్రిపేర్ ఉన్నారని అనుకుంటున్నాను ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను ఆ విధంగా ప్రిపేర్ కావడానికి ఇంటర్మీడియట్ బోర్డు నుండి కూడా మంచి స్టడీ మెటీరియల్ కూడా ఈ సంవత్సరం పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న సందర్భంలో కూడా మోర్ ఆప్షన్స్ ఇస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్ అందరికీ కూడా దాదాపుగా 458000 మంది స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయబోతా ఉన్నారు స్టూడెంట్స్ అందరికీ కూడా ధైర్యంగా ఉండండి మీరు చదువుకున్న దాంట్లో నుండి ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం కల్పిస్తున్నాము మంచి స్టడీ మెటీరియల్ ఇచ్చున్నాం దాన్ని ఫాలో అవ్వండి మోర్ ఆప్షన్స్ ఇస్తున్నాం దాన్ని ఫాలో అవ్వండి ఎలాంటి టెన్షన్స్ లేకుండా పోయిన సంవత్సరంలో ఆన్లైన్ క్లాసెస్ అని కూడా కండక్ట్ చేస్తున్నాం మీరందరూ కూడా ప్రిపేర్ అయి ఉన్నారనే నమ్మకం విశ్వాసం మాకుంది మీరందరూ కూడా ప్రిపేర్ అయ్యి మంచి ఎగ్జామ్స్ రాయమని స్టూడెంట్స్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇంకా కొన్ని కాలేజీలు మెటీరియల్ తీసుకెళ్లలేదని వెంటనే తీసుకెళ్లకుంటే చర్యలు తప్పవని ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తామని ఇంటర్ బోర్డ్ సీరియస్ అయింది మరోవైపు 315 కోట్ల ట్యూషన్ ఫీ స్కాలర్షిప్స్ పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం వాటిని వెంటనే విడుదల చేస్తేనే సహకరిస్తామని లేకుంటే సహకరించమని ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి మా జూనియర్ కళాశాలల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి గౌరవ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఉమ్మర్ జలీల్ సార్ గారికి అదే రకంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం గారికి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది మా సమస్యలు ఏమిటంటే గత 2.5 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు అందవలసినటువంటి స్కాలర్షిప్లు ఏవైతే 315 కోట్లు ఏవైతే ఉన్నాయో దయచేసి వాటిని విడుదల చేయండి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా వారిని లిఖితపూర్వకంగా అప్పీల్ చేయడం అనేది జరిగింది మేము ఆర్థిక భారంతో భరించలేని స్టేజ్లో ఉన్నాం మా కళాశాలలు ఇప్పటికే 586 కళాశాలలు మూతబడ్డాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి దయచేసి నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి బడ్జెట్ కళాశాలను ఆదుకోండి మమ్మల్ని చచ్చేంత వరకు చూడకండి అని చెప్పి సిన్సియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తూ ఉన్నాం
కాబట్టి దయచేసి స్కాలర్‌షిప్‌లో విడుదల చేయండి అని చెప్పి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా 25వ తారీఖు నుంచి జరగబోయే మొదటి సంవత్సర పరీక్షల ఆల్ టికెట్ల పైన ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ఆల్ టికెట్ల పైన సంబంధిత ప్రిన్సిపల్ యొక్క అటెస్టేషన్ దయచేసి చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము గౌరవ సెక్రటరీ గారికి మంత్రి గారికి అప్పీల్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే పిల్లలు ఏదైనా కారణాల చేత ఫోటోలు తప్పుపడ్డ గానీ సెకండ్ లాంగ్వేజ్ తప్పుపడ్డ గానీ మీడియం తప్పుపడ్డ గానీ పిల్లల యొక్క సర్టిఫికెట్లో అది మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సానుకూల దృక్పథం తోటి ఈ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని సమస్య పరిష్కరించాలని చెప్పి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరపున మేమందరం కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారిని విద్యాశాఖ మంత్రి గారిని సిన్సియర్గా అప్పీల్ చేస్తా ఉన్నాం.